ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ 9వ డివిజన్లో కార్పొరేషన్ పార్క్ సమస్యగా మారింది. ఈ పార్క్ వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పార్కులో కార్పొరేషన్ ఆధ్వర్యంలో టాయిలెట్స్ నిర్మించారు. అవి ఇండ్ల మధ్యలో ఉండటంతో స్థానికులు ఇబ్బందిగా ఉందంటున్నారు. పార్కుకి ఎప్పుడో ఒకసారి వస్తారని, వాళ్ల కోసం ఈ టాయిలెట్స్ నిర్మించడం వల్ల దుర్వాసనను ప్రతిరోజు భరించాల్సి వస్తోందని చెప్తున్నారు. మేము ఇక్కడ 9వ డివిజన్లో ఉంటాము. మా ఇంటి ఎదురుంగ బాత్రూమ్స్ కడుతున్నాం, దానివల్ల మాకు చాలా ఇబ్బంది అండి. సెప్టిక్ ట్యాంక్ కూడా కడుతున్నారు, అది దానివల్ల మరి ఫ్యూచర్లో భూగర్భ జలాలు కలుషితం అవుతాయి మనం అంటుంటే వినట్లేరండి. మీరు ప్లేస్ మార్చి కట్టాలి, ఏదైనా మూలకు శాంక్షన్ అయిన దాన్ని తీసుకొచ్చి సెంటర్లో కడుతున్నారు. ప్లేస్ మార్చి కట్టాలని దయచేసి అడుగుతున్నారు. మా ఇంటికి ఎదురుగా తీసుకొచ్చి కడుతున్నారు అండి. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, లేస్తే ఇక మేము బాత్రూమ్సే చూడాలి. పార్క్లో టాయిలెట్స్ నిర్మించడంలో రాజకీయం చేస్తున్నారని, తమకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేశారనే అనుమానంతో కక్షగట్టి వీటిని నిర్మిస్తున్నారని అంటున్నారు స్థానికులు. ఈ పార్కులోని గడ్డి నుంచి విపరీతమైన దోమలతో విషజ్వరాలు వస్తున్నాయంటున్నారు. పార్కులో మెయింటెనెన్స్ సరిగా లేదని, ఎప్పుడో ఒకసారి వచ్చి క్లీన్ చేస్తున్నారని చెప్తున్నారు. పార్కును స్థానికుల సౌకర్యార్థం లైబ్రరీగా మార్చితే స్టూడెంట్స్, నిరుద్యోగులు, వృద్ధులకు ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. అండ్ ఇది పార్క్ కాబట్టి రోజు డైలీ 50 to 100 మెంబర్స్ బాత్రూమ్కి వెళ్తారు. ఇది చాలా ఇళ్ళ దగ్గరగా ఉంది. అండ్ సెప్టిక్ ట్యాంక్ చాలా లోతుగా తవ్వారు. రోజు 100 మెంబర్స్ వెళ్ళడం వల్ల ఆ సెప్టిక్ ట్యాంక్ వాటర్ అనేది ఇళ్ళ బోర్లలో కలిసిపోయే అవకాశం ఉంది. ఫ్యూచర్లో చాలా డేంజరస్ ఉంటుంది. సో అందుకని దయచేసి మేము ఈ టాయిలెట్స్ వద్దు, టాయిలెట్స్ వద్దనట్లేదు, ప్లేస్ మార్చమని చెప్తున్నాం. మేము కార్పొరేటర్ని చాలా రిక్వెస్ట్ చేసాం, బట్ వాళ్ళు కొంచెం కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఈ పార్కులో అర్ధరాత్రి వేళ కొందరు ఆకతాయిలు మద్యం సేవిస్తూ గొడవ చేస్తూ ఉండడంతో చుట్టుపక్కల జనం భయపడుతున్నారు. పార్కులో రాత్రి వేళల్లో బర్త్డే పార్టీలు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. కరోనా టైంలో టాయిలెట్స్, మురుగునీటి ద్వారా దోమల వ్యాప్తి పెరిగి వాటి వల్ల జ్వరాలు వ్యాపిస్తే కొత్త రకమైన సమస్యలు వస్తాయని అంటున్నారు. పార్కులో ఎక్కడో మూలకు శాంక్షన్ అయిన బాత్రూమ్స్ తీసుకొచ్చి కావాలనే ఇంటి ముందులు పెడుతున్నారు. ఇక్కడ రోజు తాగుతారు వాళ్ళు. ఎవరో కాదండి, కార్పొరేటర్ హస్బెండ్ నాగుల మీరానే ఒక 20 మెంబర్స్ రోజు రూల్ పక్కన పెట్టుకొని బర్త్డేస్ అని పార్టీస్ అని డైలీ 12 వరకు 1 వరకు ఈ పార్కులో తాగి తమ్మనాలు ఆడతారు. మేము దీని గురించే కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ లోపల బాత్రూమ్స్ కూడా తీసుకొచ్చి కావాలనే ఇక్కడ పెట్టారు. పార్క్లోని టాయిలెట్స్తో అనారోగ్యం పాలయ్యే ఛాన్స్ ఉందని, ఇళ్ల స్థలాలకు దూరంగా నిర్మించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.